గూడూరు రూరల్ మండలం తిరువెంగలాయపల్లి గ్రామ రైతుల పంట భూములకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన రిలీజ్ పట్టాలకు శాశ్వత పత్రాలు ఇప్పించమని కోరి పేద రైతుల పక్షాన నిలిచి సబ్ కలెక్టర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు. గూడూరు పట్టణంలోని క్రైస్తవ సోదరులు శ్మశాన వాటికకు సంబంధించిన స్థలం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఎమ్మెల్యే మాటలకు స్పందించి సబ్ కలెక్టర్ వెంటనే గ్రామ రైతులకు వారి గ్రామాలకు వచ్చే వారి భూములను పరిశీలించి వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలకు సబ్ కలెక్టర్ తెలిపారు. గ్రామస్తులతో కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు చెంగాలమ్మ తూలూరుపేట గుడి చైర్మన్ గారు దేవుడు బాలచంద్ర రెడ్డి గారు కూడా నాతో ఉన్నారు. వారు రెండు నియోజకవర్గంలో కూడా ఎన్నో విధాలుగా గ్రామ ప్రజలతో సంబంధాలు ఉంటూ అభివృద్ధి పథకాల్లో చాలా సహాయంగా ఉంటారు. నాకు వ్యక్తిగతంగా ఎంపీగా ఉన్నప్పుడు అలాగే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా గూడూరు నియోజకవర్గం వచ్చినప్పుడు గ్రామాలకు సమస్యలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సమస్యలు తీసుకువెళ్ళడానికి మేమిద్దరం కలిసి సబ్కలెక్టర్ని కలవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తిరువెంగళాయపల్లిలో కొంతమంది పేదవాళ్ళు ఆ భూమిని వచ్చి గత టెంపరీగా కూడా లీజ్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు అది శాశ్వతంగా కావాలని చెప్పి కోరడం వల్ల అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వారిని తీసుకువెళ్ళి సబ్ కలెక్టర్ గారితో చెప్తే వారే రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యక్షంగా వారే వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారికి ఏమాత్రం తొందర లేకోకుండా అది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.